దారిలో వస్తామంటే నేను చాలా నిశితంగా పరిశీలించాను. చిన్న పిల్లలు వాళ్ళ పేరు చెప్పలేరు గాని రెండు వేళ్లు చూపించి ఇప్పుడు ఆ పాపను చూశారు ఆ తండ్రి. ఎల్లో షర్ట్ వేసుకుని ఎల్లో కండువ కప్పి ఆ పాపను తీసుకొచ్చి దారిలో ఇలాంటి దృశ్యాలు నేను చూశాను. ప్రతి తల్లి తండ్రి అవ్వా తాత మనవాళ్ళని తీసుకొచ్చి మనవరాళ్ళని తీసుకొచ్చి చంద్రన్న ఈ పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నావని చూపిస్తున్నారు. దీనికంటే నాకు గాని పవన్ కళ్యాణ్కి ఏం కావాలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకుడు సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఏం తమ్ముళ్ళు మీరు వింటారు టీవీల్లో చూసుంటారు. మన మేనిఫెస్టోకి సైకో మేనిఫెస్టోకి పోలికుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. లేదంటే గట్టిగా చెప్పండి చెప్పండి ఒకటి లేదు అని. ఒక బాధ ఒక ఆవేదన ఉంది. మీరందరూ నిర్ణయించారు ఇక్కడ మనోహర్ గారిని ఎమ్మెల్యేగా శాసనసభ పంపించడానికి, చంద్రశేఖర్ ని పార్లమెంటుకు పంపించడానికి. కానీ మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది 5 సంవత్సరాలు మీరు ఎంత నష్టపోయారంటే అవకాశాలు కోల్పోయారు, ఆదాయాన్ని కోల్పోయారు, ఎక్కడ లేని ధరల పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడ వాళ్ళందరినీ తమలో మీలో ఎవరైనా బాగుపడ్డారా 5 సంవత్సరాల్లో? గట్టిగా అడుగుతున్నా బాగుపడ్డారా అని అడుగుతున్నా. ఒక వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుడు బాగుపడ్డాడా అని అడుగుతున్నా. ఒక ఆటో తోలే డ్రైవర్ బాగుపడ్డాడా అని అడుగుతున్నా. రైతన్నా మీరు బాగున్నారా అని అడుగుతున్నా. మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. మీ కాలువలో పూడికి తీశారా అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు మైనారిటీ సోదరులు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు బాగున్నారా అని అడుగుతున్నా. ఏమమ్మా 3 పూట్ల భోజనం పెడుతున్నారా మగవాళ్ళకి, వంట చేసే పరిస్థితిలో ఉన్నారా, ధరలు పెరిగిపోయినాయా లేదా అని అడుగుతున్నా. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను, ప్రభుత్వం అంటే ప్రజల్ని అన్ని విధాలా ఆదుకునేది ప్రజాప్రభుత్వం. సుపరిపాలన అంటే ఒక పక్క సంక్షేమం ఉండాలి, ఒక పక్క అభివృద్ధి ఉండాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, రైతుకు ఆదాయం రావాలి, కడాన ఆటో తోలే ఆటో డ్రైవర్కి కూడా 10 రూపాయలు మిగిలితేనే ఆ ప్రభుత్వాల లాభం అవునా కాదా అని అడుగుతున్నా. ఒకప్పుడు ఈ యొక్క ఆంధ్ర ప్యారిస్ అమరావతిలో భాగం అవునా కాదా? అమరావతి అభివృద్ధి అయి ఉంటే ఈ తెనాలి ఎంత అభివృద్ధి అయ్యేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు హైదరాబాద్ ఒకటే ఉండేది, తర్వాత సికింద్రాబాద్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ ప్రారంభిస్తే చుట్టుపక్కల ఒక 9 మున్సిపాలిటీలు హైదరాబాద్ లో కలిసాం. ఈరోజు మీరు చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు చూస్తే 165 కిలోమీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు వేస్తే అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి అయినాయి, అక్కడ ఉండేవాళ్ళు బాగుపడ్డారు.
నేను